పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులో జరిగిన దొంగతనం విషయంలో నెల్లూరు పోలీసులు దర్యాప్తు సరిగ్గా జరగలేదని, ఈ విషయాన్ని సాక్షాత్తు జిల్లా జడ్జి యామిని లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు. మేము యాక్షన్ తీసుకున్నాం, డిఎన్జీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత డిఎన్జీ గారి సూటి గారు వస్తున్నా చేయండిరా అని అన్నారా? ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలే నాకు తెలిసి, తీసుకుంటారా? ఆ పోనీలే జడ్జి గారే కదా రాసింది, మనకేముంది, మన జీతం మనకు వస్తుంది అనుకుంటారా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి ఏ విధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఒక జడ్జి, చాలా ఆనెస్ట్గా పనిచేసే ఒక జడ్జి, మంచి పేరున్న యామిని గారు ఈరోజు ఇటువంటి రిమార్కులు మీ డిపార్ట్మెంట్ కింద రాసిందంటే దీనికన్నా సిగ్గుచేటు లేదని కూడా మనం చేస్తున్నారు. మేము మీరు తలదించుకుంటున్నారో సిగ్గుతో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఈరోజు తల దించుకొని సిగ్గుతో తల దించుకునే పరిస్థితి తీసుకొని వచ్చారని కూడా నేను మనవి చేస్తాను. ఇమీడియట్గా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం, చంద్రమోహన్ రెడ్డికి జరిగిన అవమానం ఎవరు బాధ్యత తీసుకుంటారని అడుగు. ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ హైకోర్టు వేసింది, కానీ రేపు సిబిఐ వచ్చిన తర్వాత ఈ ఏ పని ఈ పని ఎవరు చేశారో వాళ్ళ సిబిఐకి కోఆపరేట్ చేస్తారని నమ్మకం ఉందా? మీకుందా అని అడుగుతున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకుందా? కాదండి. కలెక్టర్ ఆఫీసులో ఉండే వస్తువు ఎస్పీ ఆఫీసులో దొంగతనం అవుద్దా? ఎవరు చెవులో పూ పెడుతున్నారంటున్నా. ఇప్పుడు అసలు ల్యాప్టాప్స్ ఎక్కడున్నాయి? పోలీస్ స్టేషన్లోనే భద్రపరిచారా? కాకాని గోవర్ధన్ రెడ్డి కెనక్కిచ్చేశారా? అది కూడా ఒక పాయింట్. ఎక్కడున్నాయా ల్యాప్టాప్స్? ఇక్కడ దొరికిన ల్యాప్టాప్స్లో సమాచారం లేదు. కోర్టులో దొంగతనం పడ్డా అని చెప్పుబడ్డ ల్యాప్టాప్స్లో డేటా లేదు, సెల్ ఫోన్లు పనిచేయటం లేదు. మరి అసలు ఆ ఒరిజినల్ ల్యాప్టాప్స్ ఎక్కడున్నాయనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దానికనే సిబిఐ వస్తుంది. ఈ ల్యాప్టాప్లు ఎవరి దగ్గర ఉన్నాయని కనుక్కునేదానికే సిబిఐ వస్తుంది. నేను ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని, మాఫియా డాన్ జగ్గుబాయిని ఈరోజు ఒకటే అడుగుతున్నా, దయచేసి ఈరోజు ఎస్పీ గారిని అందరిని ట్రాన్స్ఫర్ చేసి వచ్చే సిబిఐ టీమ్కి డిపార్ట్మెంట్ అంటాంలే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కొంతమంది వ్యక్తులు అడ్డోలుగా అడ్డదిడ్డంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎమ్మెల్యేలకి, అసలు ఎవరండి ఎస్పీ, ఎవరండి డిఎస్పీ? ఇక్కడ మంత్రి ఎస్పీయా, ఎమ్మెల్యేలు డిఎస్పీ సిఐలా? ఏంటండి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నడుస్తున్నాం అసలు వీళ్ళు పవర్స్ ఉన్నాయా? కాకాని ఫోన్ చేస్తే ఎస్పీ గారికి ఏం చెప్తే చేయాలి, ఇక్కడుండే ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే సిఐ ఏం చెప్తే వినాలా, డిఎస్పీ ఏం చెప్తే వినాలా? ఎక్కడుంది న్యాయం? ఇదే నా వ్యవస్థ. రాజకీయాల్లో పార్టీలు వస్తుంటాయి, పార్టీలు పోతుంటాయి, పక్కన పెడతాం రాజకీయాలు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి, వాళ్ళు ప్రజల కోసం ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు ఒత్తులు పలికేదానికి కాదు కదా. ఈ సిస్టమ్ మారాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఈ దొంగ నాటకం, ఈ దొంగ రాబరీ, ఈ దొంగ చోరీ, ఈ దొంగతనం ఒక సినిమా డ్రామా లాగా జరిగిన ఈ దొంగతనాన్ని ఇమీడియట్ గా డిఐజీ గారు యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ, చంద్రమోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయని చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు పడిన అభియోగాల మీద ఇమీడియట్ గా ఈ కేసుని ముందరకు తీసుకుపోవాలి, కాకాణి గోవర్ధన్ రెడ్డిని బెయిల్ క్యాన్సిల్ చేయాలి, అరెస్ట్ చేయాలని కూడా ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ జరిగిన డ్రామాని గ్రహించి ఇమీడియట్గా బెయిల్ క్యాన్సిలేషన్ కూడా పెట్టాలి. ఆయన్ని మళ్ళీ లోపల
అరెస్ట్ చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ